यारा नी कूतरु सैकिल की ऊरूरा तिरिगि बट्टलम्मकु बतुकुतुंदटगा అవును బాబు ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గు లేకపోయినా వినడానికి నాకు బాధగా ఉందిరా ఈడుకొచ్చిన పిల్ల ఎన్నాళ్ళు సైకిల్ ఎక్కి చూరూరా తిప్పుతావు వెంటనే దాని పెళ్ళాక పళ్ళు చూడు ఉన్నట్టుండి ఆడపిల్ల పెళ్ళి అంటే నేను ఎట్లా చేయగలను బాబు అదేమన్న మాట్రా నీ కూతురు నాకు అన్న బిడ్డలాంటిది నేను చేస్తాను దాని పెళ్ళి ఇదిగో 20,000 నీ కూతురికి నగలే చేయించుకుంటావో నీ అల్లుడికి బట్టలే కొనుక్కుంటావో అని ఇష్టం బాబు మరి పెళ్లి కొడుకో అదేమన్నమాట్రా మన శోభనాథుడు తమ్ముడు రాజు ఎరా ఆ పిల్లంటే నీకు ఇష్టమేనా అది నా వైపు అయితే డంకా బలసలో మూడాసులు పడ్డట్టుగా ఉంటుందండి నా లైఫ్ నువ్వేమంటారో కొండయ్య ఆడైతే బాధే లేదండి ఆడు ప్యాకట్లో నా పార్ట్నరు అప్పటి నుంచి నీ కూతురు ఆడికి పార్ట్నరు పురోహితుని పంపిస్తాను లగ్నపత్రి రాయించుకో కనక మహాలక్ష్మి ఇవాళ నువ్వు నిజంగా మహాలక్ష్మి గావే నీ బతుకు బాగుపడబోతుంది బాగుపడటం కాదు నాన్న బండలవుతుంది ఏ చాలా చిక్కగా ఉందా డబ్బు చూసేసరికి నీ తల తిరుగుతున్నట్టుంది ఒక తాగుపోతు నీ సూద గాని నేను చచ్చినా చేసుకోను నాకు నచ్చిన మనిషితోనే నా పెళ్లి జరుగుతుంది దేవుళ్ళ బాబు వచ్చి పెళ్లి చేస్తానంటే వద్దంటావేంటే ఆ బాబు దేవుడు దయ్యము నాకు తెలుసు నీకు తెలుసు మహాలక్ష్మి పెళ్లి ఆ రాజుతో జరగదు ఆహా చెప్పుచ్చుకోపని కొట్టినా సరే చంపినా సరే ఈ పెళ్లి జరగదు మహాలక్ష్మి ఇష్టానికి వ్యతిరేకంగా ఇంట్లో ఏది జరగడానికి వీల్లేదు నీ ఇష్టానికి అమ్మడంగా ఉంటే నన్ను కూడా చంపు మా ఇద్దరిని వల్ల కడిగి సాగనంపి ఆ డబ్బుతో తాగి తందనలాడు బాబు గారు పంతులు పంపిస్తా ఉన్నారు ఆడి ముందు కిక్కుమన్నారంటే మా కెలిగదంటాను జాగ్రత్త పెనుగాలు తగిలిన అరటి మొక్కలాగా అల్లాడిపోతా వస్తుంది ఏమిటి లక్ష్మి ఏం జరిగింది చెప్పు లక్ష్మి ఏం జరిగింది మా నాన్న నాకు పెళ్లి చేయబోతున్నాడు లక్కు పెట్టించడానికి ప్రోగిత్ర కోసం కూడా వెళ్ళాడు ఏంద్రం మనవడా ఇంకా ఆలోచిస్తా నిలబడ్డావు ఇదే ఒక ఆడ కూతురు నా కాడికొచ్చి మాట అని ఉంటే ఆ బ్రహ్మ దేవుడు అడ్డం వచ్చేది ముళ్ళు కర్ర చూపించి మూడు ముళ్ళు వేపించామండి నీ మనవడేం తక్కువ తినలేదు తాత లక్ష్మికి వేరే పెళ్లి తలపెట్టిన ఆమె తండ్రి చేత కాళ్ళు కడిగించి అప్పుడు వేయిస్తాడు మూడు ముళ్ళు చెప్పాశ్రం మనవడా దిప్పెమ్మము నేను పౌరుషం అంటే పద పదం మీ ఇంటికి నడు కొడాలి కొండయ్య గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కనక మహాలక్ష్మిని నాయనా వరుడి పేరే ఉంటున్నారు పిన్నమ్మ నేను బోసు బాబు ఎవరు నువ్వు ఇంటికి కాబోయే అల్లుణ్ణి ఈ ఇంటికి కాబోయే అల్లుడు నువ్వు కదా నా తమ్ముడు నార్మయ్ చూడండి పంతులు గారు ఈ లక్ష్మి నేను ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం కనుక లగ్న పత్రిక మా పేరు రాయండి లగ్న పత్రిక మార్పించడానికి నువ్వు ఎవడువయ్యా ఆడపిల్ల మీద కన్నవాడి కంటే కట్టుకోబోయేవాడికి అధికారం ఎక్కువ ఉంటుంది కొండయ్యా అవును నాన్న నేను ఇష్టపడుతున్న వ్యక్తి ఈ బోసిబాబి నేను ఈ పెళ్లి చేసుకుంటాను మగవా ఈడేవాడో ఈడి గతం ఏమిటో ఈడి కుటుంబం ఎట్టాడో తెలిసి ఉంటే నువ్వు ఆ మాట అని ఉండేదాని కాదే రామేంద్ర నా కుటుంబానికి ఈడు ఈ పిన్నమ నేను వెంకట నారాయణ మానవుడు అబ్బో తిప్పావులేవయ్యా మీసం మా గొప్ప చరిత్ర ఉంది నీకు నీ కోడలు రాజేశ్వరం మర్డర్ చేసి జైల్లో ఉంది దాని కొడుకై బోసు బాబు చూసావరా నా తల్లి హత్య చేసిందా నాకు ఎందుకు కనబడతావు నీ అమ్మ రాజమండ్రి జైల్లో ఉంది ఏమి చూసుకో లక్ష్మికి నా మీద అయిష్టత కలిగించాలని ఏనాడు చనిపోయినా నా తల్లి జైల్లో ఉందని అబద్ధం చెప్తావా చెప్పరా నువ్వు చెప్పిందంతా అబద్ధమేనని చెప్పు నువ్వు నన్ను చంపినా సరే మీ అమ్మ జైల్లోనే ఉంది ఇది నిజమో కాదో తెలుసుకోవాలంటే నీ మీద ఒట్టేసి నేను రాతం చెప్పాను వాడు చెప్పిందంతా అబద్ధం అని చెప్పు నా మీద ప్రమాణం చేసి అసలు నిజం ఏంటో చెప్పు చెప్పుతా మీ అమ్మ జైల్లోనే ఉంది బాబు నువ్వు తాగుపోతివని జూదగాడివని తెలిసి కూడా ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు ఇప్పుడు ఆయన తల్లి హంతకురాలు జైల్లో ఉందని చెప్పినా ఆయన నేను దూరం చేసుకోలేను జైల్లో ఉన్న రాజేశ్వరమ్మ దేవత లక్ష్మి పెళ్లి ఆమె కొడుకుతోనే జరిగి తీరాలి ఆహా నూరు ఆడకూతురు చేయొచ్చుతావు తాత నేరం నువ్వు చేసి వాడి మీద కర్రెత్తుతావు ఎందుకు ఇన్నాళ్ళు తల్లిదండ్రులు లేని అనాథనని నన్ను ఎందుకు నమ్మించావు బ్రతికి ఉన్న నా తల్లి చనిపోయిందని ఎందుకు అబద్ధం చెప్పావు మీ అమ్మకిచ్చిన మాట కోసం నీతో నిజం చెప్పలేకపోయాను బాబు
పద్నాలుగు సంవత్సరాలుగా జైల్లో బతికి జనవరి 26న విడుదలవుతోంది. జనవరి 26 అంటే రేపే బాబు, రేపే. ఈ మూర్ఖుడు వేసిన అపనందకి విడుదలయ్యి వచ్చిన మీ అమ్మే సమాధానం చెప్తుంది. ఇది రేపు రాజేశ్వరి విడుదలవుతోందా? అవునండి. అది బ్రిడ్జ్ దాటి ఊళ్ళోకి రాకూడదు. రాజేశ్వరి 6 గంటలకే జైలు నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింటుంది తాత? ఆ బసప్పగారి దగ్గరికి వెళ్ళి ఉంటుంది. అవరా నా ప్రియమైన ఉద్యోగులారా, చెరకు రైతులారా, ఈవేళ జనవరి 26 సాధారణంగా చాలా మంది ఆగస్టు 15న మాత్రమే జెండా వందనోత్సవం చేస్తారు. కానీ మనం మాత్రం ఆగస్టు 15తో పాటు జనవరి 26న కూడా జెండా వందనం చేస్తాం. ఈ శుభ సమయంలోనే మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. నిజానికి నేను ఈ ఫ్యాక్టరీ ఓనర్నైనా, నేను కూడా కార్మికుడిలాగే ఉంటున్నాను. ఇప్పుడు జెండా వందనోత్సవం జరుగుతుంది. ఈ నరహంతకు మళ్ళీ నా ప్రాణాలు తీయిపోయింది. దీన్ని అరెస్ట్ చేసి నా ప్రాణాలు కాపాడండి. నీ బిడ్డను నీకు చూపించి సంతోషపడదాం అనుకున్నా వాళ్ళకి మళ్ళా ఎంత పని చేసి చెబుతా. సుబ్బయ్య గారు అని నేను తప్ప మిమ్మల్ని ఎవరు మర్యాదగా పిలవటం లేదు. మిమ్మల్ని సంస్కరించడం నా గ్రామ సేవలో ఒక భాగం కాకపోయినా, మీ కూతురు లాంటి దాన్ని మిమ్మల్ని గురించి 4 రకాలుగా అంటుంటే భరించలేక చెప్తున్నాను. దయచేసి ఇంకెవరిని నోరుచాటుతో నడకండి. మిస్టర్ జస్టిస్ ముద్దాయి రాజేశ్వరి 14 సంవత్సరాల క్రితం ఇదే కోర్టులో తాను చేసిన నేరాలు అంగీకరించింది. కానీ విడుదలైన రోజే మళ్లీ బసవప్ప గారిని కొన్ని 100 మంది చూస్తుండగా హత్య చేయడానికి ప్రయత్నించింది. కనుక ఈమెపై విచారణ జరిపించి తీవ్రంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఏమమ్మా, నువ్వు శ్రీ బసవప్ప గారిని చంపాలని ప్రయత్నించావా? చంపలేకపోయినందుకు బాధపడుతున్నాను. ముద్దాయి చాలా తీవ్రమైన మనప్రవృత్తి గల వ్యక్తిలా కనిపిస్తోంది. ఎటువంటి నేరస్తులైనా ఎంతటి దుర్మార్గులైనా నేరం చేసి న్యాయస్థానం ముందుకు వచ్చిన తర్వాత పశ్చాత్తాపం పొందుతారు, చేసిన తప్పు కుమిలిపోతారు. కానీ ఈ రాజేశ్వరి అవకాశం వస్తే మళ్లీ బసవప్ప గారిని హత్య చేయడానికి సిద్ధపడేలా ఉంది. లాయర్ గారు, మీ నట్టింట్లోకి నల్లతా చూస్తుంది, కర్ర దెబ్బతిని కలుగులో దూరుతుంది. అవకాశం వస్తే మళ్లీ మీరు దాన్ని కొట్టి చంపుతారా, క్షమించి వదిలేస్తారా? కొట్టి చంపుతారు కదూ, అలాగే నేను వాణ్ణి చంపాలనుకున్నాను. ఆయన్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నావమ్మా? 14 సంవత్సరాల మూగ వేతన ఈ రోజు బయట పెడతాను. ఈ బసవప్ప చనిపోయిన శ్రీకాంత్ గారు కలిసి పంచదార ఫ్యాక్టరీ కట్టారు. రైతులందరికీ ఎన్నో ఆశలు చూపించి ఈ బసవప్ప మోసం చేశారు. అప్పుడు నా భర్త కర్షకుల ప్రతినిధిగా, రైతుల నాయకుడిగా ఎంతో ఆవేశంగా ఫ్యాక్టరీకి వెళ్ళారు. అడ్డులే, ఎవరు మీరు? శ్రీకాంత్ గారితో మాట్లాడాలి. యజమాని గారిని కలవడానికి వీలు పడదు. వీలు పడదా? ఆగండి, ఎవరు మీరు? రైతులం. రైతులైతే చేలో సాగు చేసుకోవాలి, కానీ ఈ గొడవలు దేనికి? మీరు చేసిన మోసానికి ఒళ్ళు మండి కడుపులో చల్ల కదలకుండా వ్యవసాయం చేసుకునే రైతులకు ఇక్కడ పంచదార ఫ్యాక్టరీ పెడితే ఎంతో మేలు జరుగుతుందని చెప్పి నమ్మించి ఊరూరా గడప గడప చందాలు వసూలు చేశారు. రోజు పెట్టుబడి పెట్టే స్తోమత రైతులకు లేదని మేము వాదిస్తే పిండి కట్టలు ఇస్తామని, అడ్వాన్స్ గా డబ్బులు ఇస్తామని ఆశ చూపించారు. ఏది డబ్బు? ఎక్కడున్నాయి పిండి కట్టలు? పిలవమే యజమాని. ఆయన చెప్పమన్న మాటే చెప్తున్నాను, ఇన్ని వేల మంది రైతులకు సాయం చేయడం మా వల్ల కాదు. వల్లగాని వాళ్ళు ఆశలు పెట్టడం దేనికి? భార్యల పుస్తులు కూడా తాకట్లు పెట్టవలసిన పరిస్థితులు రైతులకు కల్పించి ఇప్పుడు చేతులు దులుపుకోవాలంటే వీలు పడుతుంది అనుకుంటున్నావేమో. వారం రోజుల్లోగా బట్వాడా జరగకపోతే రైతుల సంఘటిత శక్తి ఏమిటో కళ్ళారా చూస్తాం.
ఎవరు వాళ్ళు? మన పక్కూరు రైతులండి. తమరు ఇచ్చిన 600 అడ్వాన్స్ సరిపోలేదని గొడవ చేస్తుంటే సర్ది చెప్పి పంపించాం. ఇలాంటి వ్యవహారాలు ఫ్యాక్టరీ దాకా రాకుండా చూడండి. నాకు చిన్న డౌట్ అండి. ఏమిటది? రైతులకు బట్వాడా చేయడానికి శ్రీకాంత్ గారు 20 లక్షల రూపాయలు తమకు ఇచ్చారు కదా, ఆ డబ్బు ఏం చేశారు? లెక్క చెప్పమంటావా? ఈ మధ్యనే నీ పెద్ద కూతురికి 100,000 రూపాయలు కట్నం ఇచ్చి పెళ్లి చేసావు చూడు. ఈ అకౌంట్ లోదే. ఇంకేమన్నా డౌట్ ఉన్నాయా? ఇంకే డౌట్ లేదండి. పద గరికి పోడు రవీంద్ర గంగవేరులు ఎత్తిపోతున్నాడట. రైతులందరినీ కూడగట్టి మీటింగ్ కూడా పెట్టట బాబు. ఈ మాట ఆనోట శ్రీకాంత్ కు తెలిసింది అంటే మన పని గల్లంతే. ఏమంటారండి? పాపం ఆ రవీంద్ర రాత్రిపూట చెరుకు తోట దగ్గరే నిద్రపోతాడట. చెరుకు తోటలో చాలా త్రాచు పాములున్నాయట. నేను బయట పెడుతున్నానని ఆ శ్రీకాంత్ ఆ బసవప్ప కలిసి నన్ను ఎందుకొచ్చావరా నువ్వు ఈ ఊళ్ళోకి? రైతులకు మేలు చేయడానికా, వాళ్ళ ప్రాణాలు తీయడానికా? ఎవరమ్మా మీరు? ఎవరా? చెరుకు రైతులకు నువ్వు చేస్తున్న అన్యాయాన్ని ఎదిరించాడని హత్య చేయించావే ఆ రవీంద్ర భార్యను. నేను హత్య చేయించడం ఏమిటమ్మా? మీరేదో పొరపాటు పడుతున్నారు. పొరపాటు కాదు శ్రీకాంత్, రైతులకు ఫ్యాక్టరీలో షేర్లు ఇస్తానని మాట తప్పినందుకు నా భర్త నిన్ను ఎదిరించాడనేగా ఈ దారుణం చేయించింది. భర్తను పోగొట్టుకున్న ఈ ఎండు మోడు ఏం చేయగలదలే అనుకుంటున్నావేమో. నువ్వు చేసిన ఈ హత్యకు ప్రతీకారంగా రైతుల్ని రెచ్చగొట్టి తీసుకొచ్చి నిన్ను నీ ఫ్యాక్టరీని సర్వనాశనం చేయిస్తాను. చూడమ్మా, నువ్వు చెప్పేది వాస్తవం అయితే ఈ నేరాన్ని బసవప్పే చేసుంటాడు. రైతుల వాటాలు ఎవరి వారికి పంచమని నేను ఎప్పుడూ చెప్పాను. రేపు ఉదయం నేను రైతుల్ని తీసుకురా, ఆ బసవప్పను 10 మందిలో నిలబెట్టి చెప్పుతో కొట్టి నేరం ఒప్పించి వాళ్ళకి. నీ భర్తను చంపించింది నేను, ఆయనతో పాటు నిన్ను కూడా చంపి శత్రు శేషం లేకుండా చేసుకుంటా. రివాల్వర్ను పట్టుకున్నావు కదా సెప్పా, నీ వేలు ముద్దల దాని మీద పడాలని ఈ ప్లాన్ వేశాను. అతన్ని చంపిన హంతకురాలు నువ్వేనని నిన్ను పోలీసులకు అప్పగిస్తా. నేను నేరం చేసే బయటకెళ్తాను రా,
నిన్ను చంపి పోలీసులకు అప్పచెప్తాను. అలా నన్ను ముద్దాయిని చేసి జైలుకు పంపాడు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒక హంతకుణ్ణి చంపిన నేను